బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా డ్రాప్ అవుట్స్ నియంత్రణకు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు గ్రామ వాలంటీర్లు సహకరించాలని కొమరోలు విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు కోరారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖాధికారి కావడి వెంకటేశ్వర్ల అధ్యక్షతన జీరో డ్రాప్ అవుట్స్ గురించి వెల్ఫేర్ అసిస్టెంట్లకు మరియు స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా కూడా బడి బయట పిల్లలు ఉండకూడదనే లక్ష్యంతో 5 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల బాలబాలికలు అందరూ పాఠశాలలో ఉండాలనే సంకల్పంతో జీరో డ్రాప్ అవుట్స్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారని, ఈ కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఉంటుందని, కార్యక్రమంలో భాగంగా బడి బయట పిల్లలు గుర్తించి పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం గ్రామ వాలంటీర్లు వారి పరిధిలోని 50 కుటుంబాల్లో చదువుకున్న పిల్లలు చదువుకుని పిల్లలను గుర్తించాలని, అలా గుర్తించిన వివరాలను వెల్ఫేర్ అసిస్టెంట్లకు తెలియజేస్తే వారు ప్రతిరోజు గూగుల్ షీట్లో సమాచారాన్ని నింపి పై అధికారులకు పంపాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లు బాలరాజు, శేషగిరిరావు, నిర్మలా కుమారి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులేటి వెంకటేశ్వర్లు, సిఆర్పీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ 13 జిల్లాలలో ఓఎస్సీ సర్వే ఈ నెల 6వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపల చేయమని మన జిల్లా అధికారులు మరి డైరెక్టర్స్ దగ్గర నుంచి జిల్లాధికారులకు రావడం జరిగింది. మరి జిల్లాధికారులు మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ బడి బయటి పిల్లలు, బడిగీడు పిల్లలు బళ్ళో ఉండాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆశయం. ప్రజాస్వామ్యం సక్సెస్ కావాలంటే కూడా ప్రతి పిల్లవాడు, బడిగీడు పిల్లవాడు బళ్ళో కనీసం 10th క్లాస్ వరకు ఖచ్చితంగా చదవాలి. చదివినాడే అక్షర జ్ఞానం ఉన్నప్పుడే మన ప్రజాస్వామ్యం విజయం కావాలంటే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది. అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన 460 కిలోమీటర్ల మహాపాదయాత్రకు సంఘీభావంగా మాజీ శాసనసభ్యులు కందుల